వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని యువత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆలోచనలు ముందుకు తీసుకుపోతూ వారి ఆశా సాధనకు పాటుపడాలని తెలిపారు. స్వాతంత్ర్యోద్యమం నుంచి స్వరాష్ట్ర సాధన ఉద్యమాల వరకు అలుపెరగని పోరాటం చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అంటే భావాలు ఏవైనా అభిప్రాయ భేదాలు ఏవైనా భిన్నాభిప్రాయం ఏవైనా లక్ష్యం ఒకటైనప్పుడు అందరినీ గౌరవించాల్సిందే. అందుకే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీని అందరూ అన్ని వర్గాల వారు గౌరవిస్తున్న సందర్భంలో మనం కూడా ఈరోజు వేదిక మీద ఇంతమంది కూర్చొని వారికి అభినందనలు వారి యొక్క చేసిన సేవలు మనం చేసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమాలతో కేవలం విప్లవం భావాలతో ముందుగా పనిచేసే ఆ తర్వాత ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ముందుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నటువంటి సందర్భం ఆ తర్వాత మనసు మార్చుకుని ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడ్డం దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. నాకు బాగా గుర్తు 1960 సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఆలోచన ముందుకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, అంతేకాదు చేనేత వస్త్రాలను ఈరోజు ఎవరు ఇస్తే ఆయనతో తేలాల్సిందే, వారికి దేశసభ అంతా పంచాల్సిందే చెప్పని ఈ దేశానికి సంబంధించినటువంటి లోకసభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పిలిపించిన తదుపరి అసెంబ్లీ నడుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జనాభా లెక్కలు తీయాల్సిందే, బీసీ జనాభా లెక్కలు తీయాల్సిందే చెప్పని ఆదేశించిన మరుక్షణం బీసీ సంక్షేమ శాఖ మార్చుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టడం అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసుకొని ఈ రోజు రాష్ట్రంలో హైకోర్టు కూడా 3 పూర్తి చేయాలని చెప్పిన సందర్భంలో బీసీ కులగణన గురించి జరగబోతా ఉంది. ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఈ దేశ సంపద రాష్ట్ర సంపద కూడా అంతా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతుంది అన్నమాట. దీనికి